ఆమెకి నలుగురు పెళ్ళాలు. లేదు, నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా? నాలుగో పెళ్ళాలు లేదా? నీకు నాలుగో పెళ్ళాం ఉంది. ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది, ఆమె బాగుంటుంది. నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా బెళ్ళాం అంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాలకి వెళ్ళాలి జరుగుతున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు, పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు, తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మా నువ్వెందుకని ఏడుపు లేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు, అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు. క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగ అబోవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ. ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నేను ఓన్లీ పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచుంది ఆంధ్రప్రదేశ్లో, ఎంత చీపుగా మాట్లాడావు, ఎంత చీపు! అది చీపా? పలానా పోసాలు పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది, నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒట్టికాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వు సార్ ఎంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి, ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు కొట్టించుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ యాస్టిగా కేసీఆర్ గారు మాటలు క్లిప్లు ఉన్నాయి, మీరు చూసుకోండి. అరే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణుక తుణుకలైపోతాం నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగ్గురు దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వెళ్ళాడు కేసీఆర్ గారి గారు దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయట ప్రెస్ మీట్కి వచ్చాడు, ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందో నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టి వచ్చి